అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చేసరికి రిమాండ్ పిటిషన్ ని స్క్వాష్ చేయాలని మాత్రమే ఈ వాదనలు జరిగాయి ఈ హైకోర్టు స్క్వాష్ పిటిషన్ లో. సో దాంట్లో ప్రధానంగా వచ్చేసరికి సెక్షన్ 17A 409 అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా 409 అనేది చంద్రబాబు నాయుడు పైన ఇంప్లిమెంట్ చేశారు. సో సెక్షన్ ఏని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చట్టాలు చెప్తా ఉన్నాయి. 409 ఇంప్లిమెంట్ చేయాలంటే అందుకు తగ్గ అవినీతికి తగ్గ ఆధారాలు కూడా, అవినీతి చేసినట్టు ఆధారాలు కూడా ఉంటేనే అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇది ఉంది. సో ఈ రెండు కూడా ఎక్కడ కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో ఈ స్క్వాష్ పిటిషన్, ఈ రిమాండ్ పిటిషన్ని కొట్టివేసేందుకు గల అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అసలు 409 ఏ విధంగా అప్లై అవుతుంది? అసలు 409 సెక్షన్ని పెట్టాలి అంటేనే ఫస్ట్ మొదట చూపించాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది, ఏ టైంలో వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఎంత వెళ్ళింది అనే విషయాన్ని చూపించాలి. ఒక పక్కన మేము కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ A30-35 యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసును నమోదు చేశాము అని చెప్తున్నారు. ఓకే, కన్ఫెషన్ స్టేట్మెంట్ యొక్క క్రెడిబిలిటీ ఎంత? ఆ క్రెడిబిలిటీ మీరు చూపించారా? ఇగో ఇతను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఈయన పలానా చోట నుంచి పలానా చోటికి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలా. కేవలం అతను ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో అతను వచ్చి పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, నేను ఈ కస్టడీ పిటిషన్, నేను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆ విధంగా చెప్పలేదు అని అతను బయటకు వచ్చి చెప్పాడు. ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ పోయింది, ఆయన యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ యొక్క క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు అతని ఆ కేసే పోయినట్టు, ఒక రకంగా చెప్పాలంటే ఆ కేసు కంప్లీట్గా పూర్తిగా పోయినట్టు. మరి కేసు పోయినాక ఇంకా ఏం విచారణ చేస్తారు? అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆధారం చేశారని మీరు చెప్తున్నారు. మీరు అతను వచ్చి ఇప్పుడు నేను అసలు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మీ యొక్క అరెస్ట్ ఏ విధంగా సక్రమం? సిఐడి వాళ్ళ యొక్కకి అడిగే క్వశ్చన్. నెక్స్ట్ 271 కోట్ల రూపాయలు 271 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఒక పక్కన సిమెన్స్ కానీ ఇతర కంపెనీలు కానీ ఇదిగోండి ఆయన ఇచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్తో మేము ఇవన్నీ కొన్నాం వస్తువుల్ని, అంటే 271 కోట్ల రూపాయలు వస్తువు కొన్న వస్తువుల యొక్క విలువ ఎంత? ఒకవేళ 271 కోట్ల రూపాయల్లో 270,99,99,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి తిన్నా కానీ అతను తిన్నట్టే, కానీ అసలు ఆ వస్తువుల విలువ లెక్కగట్టలేదు, వాటి యొక్క ఇది చెక్కట్లేదు, అవన్నీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఎంత కొన్నారు అనేది క్లియర్గా ఒక పక్కన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశం మనం చూడాల్సిన అంశం ఉంది. కాబట్టి ఇప్పుడు సమగ్ర విచారణ జరుగుతాము అనేటువంటిది కస్టడీలోకి తీసుకునేది అనేది మీరు ఏం చేశారు? కర్నూలు నుంచి, నంద్యాల నుంచి తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి దాదాపు 4.5 గంటల పాటు పూర్తి స్థాయిలో మీ బృందం మొత్తం, సిఐడి బృందం మొత్తం విచారణ జరిపింది. ఆ విచారణ జరిపినప్పుడు మీకు వచ్చిన ఆధారాలు ఏంటో మీరు చెప్పలా. అప్పుడు మీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో మీరు చెప్పిన అంశం ఏంటంటే పూర్తిగా విచారణ చేశాం కాబట్టి కస్టడీలోకి తీసుకోండి, రిమాండ్లోకి తీసుకోండి లేకపోతే సాక్ష్యాలు తారుమారు అవుతాయి, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండడం కోసం అన్ని రిమాండ్ తీసుకోవచ్చు. మరి మీరు పూర్తిగా విచారణ చేసినాక కస్టడీ ఎందుకు అడుగుతున్నారో ఒక విషయం కూడా సిఐడి వాళ్ళు చెప్పాల్సిన అంశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఏసీబీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ కస్టడీకి సంబంధించి, కస్టడీ పిటిషన్ అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ అనేది అడుగుతుంది సిఐడి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీహరి గారు అందిస్తారు ఒక చిన్న బ్రేక్ తర్వాత.